మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో బయ్యారం చెరువు వద్ద ఇరిగేషన్ అధికారులు నిలదీసిన బయ్యారం చెరువు ఆయకట్టు రైతులు గత 10 రోజులుగా బయ్యారం చెరువులో 11 అడుగుల సామర్థ్యం ఉన్న నీటిని వరుసగా వృధాగా వదులుతూ 8 అడుగులకు తీసుకొచ్చిన చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు. ఇక ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయకట్టు రైతులు నీరు వృధాగా వదిలే వారిపై చర్య తీసుకోమని న్యూస్ రిపోర్టర్స్ గా అడగగా సరైన సమాధానం కూడా చెప్పకుండా నిర్లక్ష్యంగా తప్పించుకుని పోయిన ఇరిగేషన్ ఏఈ వచ్చినా గానీ 13-12 అడుగులు ఉండే నీటిని ఈ రోజుకు 7 అడుగుల వరకు తీసుకొచ్చారు. అది ప్రైవేట్ వాళ్ళు చేపల వాళ్ళు తీయటం. అధికారులకు ఎన్నిసార్లు ఎన్ని పరిహారాలు వచ్చి రైతులు గొడవ చేసినా కానీ పొద్దున్నగా తీయకపోవటం, నైట్ తీయటం, ఉదయం బంద్ చేయటం జరుగుతుంది. అనేక సార్లు మాట ఇవ్వటం కూడా జరిగింది. అధికారులు ఇక నుంచి తీయము తీయనీయమని కూడా జరిగింది. లాస్ట్లో 30వ తారీఖు కూడా ఏఈ గారు ఇక జరిగిపోయిందో జరిగిపోయింది, ఈ పరిచయం తీయటం జరగదని కూడా మాటిచ్చారు. మళ్ళీ ఈరోజు ఏఈ గారిని అదే విషయం అడిగితే ఇక పోనీ అంటే ఈ రోజు నుంచి మాత్రం నేను అనేక చర్యలు తీసుకుంటా, పోలీస్ కేసు ఇస్తా అని కూడా మాట ఇవ్వడం జరిగింది. అట్లా మాట్లాడుతూ ఏఈ గారు నాకు అనేక గైడ్ లైన్స్ ఉన్నాయి, అనేక రకాలైన ఒత్తిడి ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు అనేది కూడా మాట్లాడిండు. మీడియాకు అదే మాట, రైతులకు మీడియా ముందు ఒక మాట ఈరోజు నుంచి నీళ్ళు బయటకు తీయమని అడిగితే ఆ మాట మీడియాకి చెప్పకుండానే బయారం సమావేశం ఉందని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ రైతులను